ఎక్స్ప్రెస్ రాజా వచ్చి ఒక లవ్ స్టోరీ. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉండబోతుంది, అంటే ఎవ్రీ 20 మినిట్స్కి ఒక కొత్త క్యారెక్టర్ యాడ్ అవ్వడం, అంటే ఎంట్రీ ఇవ్వడం, తను ఈ కథలోకి ఎలా ఎందుకు వచ్చాడు అనేది తన ఫ్లాష్ బ్యాక్లో చెప్పడం. సో ప్రతిదీ ఇంటర్లింక్డ్గా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కూడా హీరో కథలోకి ఎలా వచ్చారు అనేది బేసిక్ ఇది ఉంటుంది. అండ్ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, అది నేను ఇప్పుడే రివీల్ చేయకూడదు బేసిక్గా, సో అందుకని చెప్పట్లేదు. హీరో హీరోయిన్కి మధ్య ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో ఫన్నీ దీంట్లోనే ఉంటుంది. సో అదేంటనేది రేపు చూడాలి మీరు. థియేటర్స్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే అందరివి క్యారెక్టరైజేషన్స్ చాలా కరెక్ట్గా ఉన్నాయి, అంటే కరెక్ట్ ఇన్ ద సెన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో వాళ్ళంతా కూడా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ని బాగా ఇష్టపడి, అంటే సప్తగిరి క్యారెక్టర్ కానీ, ధనరాజు క్యారెక్టర్ కానీ, సుప్రీత్ గారి క్యారెక్టర్ కానీ, వాళ్ళంతా బేసిక్గా ప్రేమించి చేశారు వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ని. అండ్ ఇంకా ఏమన్నా చేయగలమా, ఇంకా ఏదన్నా ఉంటే బాగుండు అనే విధంగా ఉండేది. సో ఎక్కువ మంది ఆర్టిస్టులు మీరు అన్నట్టే, అసలు ఆ క్యారవాన్లు అంతా కూడా ఒక చిన్న బస్ స్టాండ్ లాగా ఉండేది, అంతమంది ఆర్టిస్టులు ఉండడంతో చాలా సూపర్బ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళందరితో పనిచేయడం కానీ అని. ఎక్స్ప్రెస్ అనేది ఎందుకు పెట్టానంటే బేసిక్గా హీరో క్యారెక్టరైజేషన్ చాలా స్పీడ్ ఉంటుంది, అండ్ తన వర్క్ కానీ తన బిహేవియర్ కానీ అంతా కూడా బేసిక్గా స్పీడ్ ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా రేసీగా ఉండడంతో ఎక్స్ప్రెస్ అనే వర్డ్ యాడ్ చేయాల్సి వచ్చింది. అండ్ అదేం సెంటిమెంట్ కాదు బేసిక్గా ఎక్స్ప్రెస్ అనేది. సో అది ఫస్ట్ మూవీ సెకండ్ మూవీకి కూడా అలా ఉండడంతో అందరూ అలా అంటున్నారు, అంతే తప్ప ఇట్స్ యాప్ టు మూవీ. ప్రవీణ్ అంటే బేసిక్గా నాకు సుజిత్ ద్వారా పరిచయం. తన షార్ట్ ఫిల్మ్స్కి తను మ్యూజిక్ చేస్తున్నాడు, చాలా ట్రెండీగా ఉంటాయని సుజిత్ చెప్తే, సో ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు వంశీ గారు. సో వెళ్ళి కలవడం జరిగింది. కలవగానే నేను స్టోరీని రెడీ చేశాను, తనకు బాగా నచ్చింది. అండ్ ఫస్టే అప్పుడే ఆ స్టోరీ చెప్పేటప్పుడే ఒక మాంటేజ్ సాంగ్ ఉంటుంది బ్రో అనగానే తను ఆ ట్యూన్ చేయడం జరిగింది, హూలాల్లా ట్యూన్. సో అప్పుడే అది విన్నగానే నాకు చాలా నచ్చింది, సో అప్పుడే తను పెట్టుకోవడం చేశాం. ఏం లేదండి, బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ లేదు. వాళ్ళకి ఏదైతే స్టోరీ చెప్పానో, స్టోరీ నరేట్ చేశానో, అప్పుడు ఏదైతే అనుకున్నామో అదే తీయగలిగాం. సో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా బాగా తీయాలి అనే దీంట్లోనే ఉంటారు, చాలా ప్యాషనేట్. అండ్ ఎక్కడా కూడా ఇది అవసరమా ఇది అనవసరమా అనేది ఎప్పుడు కూడా చెప్పలేదు. సో చాలా ఎంకరేజింగ్గా ఉండేవాళ్ళు, చాలా హ్యాపీ వాళ్ళతో ఆ బ్యానర్లో పనిచేయడం. అంటే బేసిక్గా వీళ్ళతో పనిచేయడం కంఫర్ట్, నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ యువీ క్రియేషన్స్ బాగా క్లోజ్ అనమాట ఈ సినిమా చేయడం వల్ల. సో వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఐ మీన్ నేను బాగా చేయగలను అనేది నాకు ఇది వచ్చింది. సో అందుకని యువీ క్రియేషన్. సురభి సూపర్బ్ యాక్ట్రెస్ అండి, చాలా హార్డ్ వర్కర్. ఏది తనకు తెలుగు రాకపోయినా కూడా పెద్ద పెద్ద డైలాగులు కూడా చాలా ఈజీగా చెప్పేసి సింగిల్ టేక్లో. సో అందరం యూనిట్ అంతా కూడా షాక్లో ఉండేవాళ్ళం, ఓ ఇంత స్పీడ్గా కూడా చెప్పగలరా అనేసి. అండ్ చాలా మంచి యాక్టర్స్, కొద్దిగా హెయిర్ స్టైల్ మీద కాన్షియస్, అంతే. ఎప్పుడు ఆ హెయిర్ స్టైల్ని ఇచ్చేస్తూ ఉంటుంది, అంతే తప్ప ఇంకేం లేదు. అమ్మాయి చాలా మంచి యాక్టర్. యా ఫుల్ లెంత్ కామెడీ అండి, ఫుల్ లెంత్ కామెడీసే నాకు ఇష్టం. అండ్ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ మూవీస్ కూడా ఇష్టం బేసిక్గా. సో ఆ రెండు ఉండేటట్టు చూసుకుంటాను ఏ మూవీస్ ఇష్టం. యా కార్తిక్ గట్టమనేని సినిమాటోగ్రఫీ చాలా కొత్తగా చేశాడు. అండ్ ప్రతి మూడ్కి ఆ టింట్ యూజ్ చేయడం కానీ, కొత్త కలర్స్ ఉంటాయి, చాలా మెక్సికన్ స్టైలు, అన్ని స్టైల్స్ వాడాం. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక టింట్ ఉంటుంది అన్నమాట. సో శకలక శంకర్కి ఒక టింట్, అలాగే మన సప్తగిరికి, సో హరీష్ ఉత్తమన్, ఊర్వశి గారికి, వీళ్ళంతా కూడా వీళ్ళ క్యారెక్టరైజేషన్ తగ్గట్టు ఆ మూడ్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఎడిటింగ్ సత్య, చాలా ఫస్ట్ సినిమా తంది, అయినా కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కట్ చేశాడు. ఇంకా ఫైట్స్ జాషువా గారు చాలా తక్కువ టైంలో, అంటే ఒక 3 అవర్స్ ఇచ్చేవాడిని ఫైట్కి, అయినా కూడా చాలా త్వరగా స్పీడ్గా చేసేవాడు, చాలా మంచి వర్కర్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ రవి గారు, ఆయన పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయినా సరే
ఇది చిన్న సినిమా అన్నట్టు చూడకుండా చాలా టైం పెట్టి డిజైన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా చేశారు. యా, ఊర్వశి గారి క్యారెక్టర్ చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. బేసిక్గా ఆవిడ విలన్ టైప్స్, కానీ ఆవిడ ఒక ఫన్ యాంగిల్ కూడా ఉంటుంది. ఆవిడకి వసంత కోకిల్ సినిమా అంటే చాలా ఇష్టం. బేసిక్గా ఆవిడ ఆవిడని శ్రీదేవి లాగా ఫీల్ అవుతూ ఉంటుంది, ఒక విలన్ క్యారెక్టర్ అయింది కూడా. సో ఆవిడ సూపర్బ్ యాక్ట్రెస్. బేసిక్గా తన సినిమాల ముందు చూశాను, కమల్ హాసన్ గారితో చాలా సినిమాలు చేశారు, చాలా మంచి యాక్ట్రెస్, చాలా బాగా చేసింది మన సినిమా ఎక్స్ప్రెస్ రాజాలో. సో హోప్ అందరికీ నచ్చుతాను. నాకు హూలాల బాగా ఇష్టం అండ్ కలర్ఫుల్ చిలుక చాలా బాగా ఇష్టం. యా, బేసిక్గా ఎక్కువ పార్ట్ అంతా హైదరాబాద్లోనే షూట్ చేసాం, వైజాగ్లో షూట్ చేసాం అండ్ కావలి నెల్లూరులో షూట్ చేసాం. నా కథ ఇక్కడే జరుగుతుంది, హైదరాబాద్ వైజాగ్. సో కావలి నెల్లూరు, సో ఇక్కడే ఈ దీంట్లోనే తీస్తేనే బేసిక్గా జనాలు కనెక్ట్ అవుతారని నా ఫీలింగ్. పోయినసారి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో కూడా తిరుపతిలో షూట్ చేయడం జరిగింది, తిరుపతి అండ్ హైదరాబాద్. సో అది నాకు బాగా ఇష్టం. సో పీపుల్ కనెక్ట్ అవుతారు కదా వాళ్ళ వాళ్ళ ఊరు వాళ్ళ పరిసర ప్రాంతం అనేసి. సో అందుకనేసి ఇక్కడ తీయడం జరిగింది. నాకు మొత్తం సినిమా బాగా ఇష్టం. సో అలా చెప్పలేను, ఒక్కొక్క సీన్ రెండు సీన్ అలా చెప్పలేను అండి. ఫస్ట్ 10 మినిట్స్ చాలా ఇంపార్టెంట్ మూవీకి, చాలా ఇంపార్టెంట్. అది మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే క్యారెక్టరైజేషన్స్ అంతా కూడా అక్కడే చెప్పడం జరుగుతుంది. సో అది ఉంటే ఒక క్లారిటీ ఉంటుంది మూవీ అంతా కూడా. సో ఫస్ట్ 10 మినిట్స్ మిస్ అవ్వకండి. అదే శర్వా గారు సైలెంట్, అది మీకు తెలియదు కాబట్టి మీరు అలా అంటున్నారు. శర్వాని నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి నాకు తెలుసు. తను కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఫ్రెండ్లీ ఫన్ అంతా కూడా ఉంటుంది శర్వా గారితో. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ స్టోరీ నెరేట్ చేసినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా అంతా హ్యాపీ కాన్వర్జేషన్సే. చాలా బాగుంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, రెస్పెక్ట్ ఉంటుంది, అన్నీ హ్యాపీ శర్వా గారితో. ఫన్ ఎంటర్టైనర్. బేసిక్గా కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది, అందరూ కూడా థ్రిల్లింగ్గా చూస్తారు మూవీని. హ్యాపీ, ఎక్కువ ఏదో సీరియస్ ప్రాబ్లమ్స్ ఇవేమి ఉండవు, మన జాలీ టైప్స్ ఫిలిం. హ్యాపీగా అందరితో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, అందరితో చూసి ఎంజాయ్ చేయొచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అంటే రేపు జనవరి 14 ఎక్స్ప్రెస్ రాజా రిలీజ్ అవ్వబోతుంది, అందరూ థియేటర్స్లో చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. కిల్ పైరసీ.